ప్రతి ఒక్కళ్ళు ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి మాట్లాడే సమయం కాదు. Ordinary people, God has a bright future for everyone. Prati okkariki kuda ikkada unna variki oka ujjwalamaina bhavishyattu undi. Meeku manchi talents unnai. Meeku chaala mandiki ee conference gurinchi youth retreat gurinchi teliyaka, deenlo value teliyaka chaala mandi miss ayipoyaru.
వాళ్ళు ఏం చేసినా వాళ్ళ జీవితంలో సక్సెస్ ఎలా అవుతారు, ఈ పాయింట్స్ తెలియక, ఈ స్టెప్స్ తెలియక. సో మూడోది ఏం చెప్పండి, స్పెండింగ్ టైం విత్ గాడ్. నాలుగోది మనం గమనిస్తే, మళ్ళీ మన భాగంలోకి వచ్చేయండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేసు ప్రభువారు ఆమెను అడిగాడు. యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. యేసు ప్రభువారు ఏమన్నారు, నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. గివ్ మీ వాటర్, గివ్ మీ సమ్ వాటర్ అని అడిగాడు. అప్పుడు ఆమె మొదట్లో ఆమె అన్నది, నన్ను మీరు అడుగుతున్నారు, నేను ఒక సమరయ స్త్రీ అయి ఉండి, మీరు యూదులై ఉండి నన్ను అడుగుతున్నారు. కానీ చివరికి నీళ్ళు ఇచ్చిందా ఇవ్వలేదా, ఇచ్చింది. యేసుప్రభు తాగారా, తాగారు. ఇంకా మనం గమనిస్తే ఆమె తిరిగి మెస్సయ్య ఈయనే అని తెలిసినప్పుడు, ఆమె ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచిందో వెంటనే ఆ వార్తను తీసుకుని వెళ్ళడానికి తన కుండని విడిచిపెట్టి ఆమె సమరయ్య మార్గంలో ఆ ఊరికి వెళ్ళింది. కొద్ది రోజులు చెప్పండి, ఎందుకు కొండను విడిచిపెట్టింది ఆమె, కొండను ఎందుకు విడిచిపెట్టింది? ఆ కొండను విడిచిపెట్టడానికి కొన్ని కారణాలు. ఒకటి, నాకు దేవుడు జీవజలాన్ని ఇచ్చాడు, నాకు ఈ కొండతో అవసరం. రెండోది, ఎందుకు ఇచ్చాడు చెప్ప, ఎందుకు వదిలేసింది కొండ? మరలా ఆమె, మరలా వాళ్ళందరినీ ఎక్కడ తీసుకురావాలి, మళ్ళీ ఏసే దగ్గర తీసుకురావాలి, కనుక వచ్చినప్పుడు తీసుకెళ్దామని చెప్పి అప్పుడు తెలిసింది కొండ. కొండను విడిచిపెట్టడానికి కారణం ఏంటి చెప్పండి, మళ్ళీ ఎక్కడికి రావాలి, మళ్ళీ రెండోసారి తీసుకెళ్దామని తెలిసింది. మూడో కారణం, భోజనానికి వెళ్ళారు, భోజనం తేడానికి వెళ్ళారు శిష్యులు. మరి వారికి కూడా ఏం కావాలి, ఇప్పుడు యేసు ప్రభు వారు 20 మైళ్ళు నడవడం బట్టి ఆయనకు దాగమే, మరి వారు కూడా అదే అంత దూరం నడిచారు కదా, మరి వారికి కూడా ఏమేస్తుంది చెప్పండి. కనుక నేను వచ్చే డాపర్కెళ్ళా ఈ కొండతో మీరు ఏం చేయండి చెప్పండి, మీరు నీళ్ళు తోడుకుని మీరు తాగండి అని చెప్పి ఆ కొండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. అడగ్గానే లేదు అని చెప్పలే, అడగ్గానే యేసుప్రభు వారు ఆమె ఇవ్వడానికి ఇష్టపడింది. నాలుగోది, గివింగ్. నో స్టెప్స్ ఫర్ సక్సెస్లో నాలుగవ స్టెప్ ఏం చెప్పండి, గివింగ్, ఇచ్చుట. సో సమరయ స్త్రీ గురించి ఆలోచిస్తే, షీ వాస్ ఎ జనరస్ ఉమెన్, దాతృత్వం కలిగిన ఆమె. మనం ఏం చేస్తాం చెప్పండి, కొనబడి వెళ్ళిపోతాం, ఎవరికి ఇవ్వని నీళ్ళు, నా నీళ్ళే తాగాలి, నేను ఒకరికి ఇచ్చేది లేదు. ఈరోజు మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనము ఉన్నతమైన శిఖరాలకి మనం వెళ్ళాలంటే, మనలో పిసినారితనం, పేరాస్తనం ఏమండి, ఇవి మనలో ఉండకూడదు. మనలో ఇచ్చే మనసు మనలో ఉండాలి చెప్పండి, ఏం చెప్పండి, దాతృత్వం కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, ఈయుడి మీకు ఇయ్యబడును చెప్పండి, ఈయుడి గట్టి చెప్పండి, ఈయుడి నత చెప్పండి, ఈయుడి మీకు ఇయ్యబడును, ఇవ్వద్దు మీకు ఇవ్వబడదు. ఈరోజు చాలామంది అమ్మలు చాలా గట్టివాళ్ళు, జోబీలోంచి రూపాయి కూడా తీరు. కొంతమంది ఉంటారు సేవలో దాతృత్వంగా ఏం చేస్తారు చెప్పండి, ఖర్చు పెట్టేస్తారు. ఈరోజు భోజనం కోసం కొంత డబ్బులు మన పరిచారకులకి ఇస్తే, వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా వారి సొంత డబ్బులతోనే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసారు కొంతమంది. నేను వాళ్ళని తీసుకురమ్మని చెప్పలేదు వాళ్ళని, కానీ ఈరోజు యూత్ రిట్రీట్లో మేము కూడా ఎంతో కొంత దేనికోనో వెజిటేబుల్స్ ఇంకోదానికో మేము చేయాలనుకుంటున్నాం. గివింగ్ నేచర్ ఉండాలి మనలో, ఉన్న దాంట్లోనే దాతృత్వం మనం కలిగి ఉండాలి, లేదు అనకూడదు. మనం ఉందా, మీరు అలాంటి గివింగ్ నేచర్ మీలో ఉందా? అక్కడ యేసు ప్రభు వారు ఆమె నీళ్ళు అడిగినప్పుడు ఆమె నీళ్ళని ఏసైకి ఇచ్చింది. మనం ఇదేమంటాం, నా టైం లేదు, నాకు ఇప్పటికే టైం అయిపోతుంది, ఇంకా వెనకాల ఇంకొక ఆమె వస్తుందా అని అడుగు బాబు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిందా? ఎందుకంటే కొత్త వ్యక్తి ఆయన, ఆయన ఎవరో ఆమెకి తెలీదు. అలా ఒకవేళ తొందరపడి ఆయన నీళ్ళు ఇవ్వకుండా ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఆమె రక్షించబడేదా చెప్పండి? ఆమె యొక్క ఫస్ట్ ఇవాంజలిస్ట్ అయ్యేదా చెప్పండి? మెస్సయ్య నేనే అనే విషయం ఆమె కనుగొనేదా చెప్పండి? ఎన్ని బ్లెస్సింగ్స్ మిస్ అయిపోయేదో అని వింటున్నారు మీరు అందరూ.
అంటే ఈరోజు మన దేవుడికి దాతృత్వంగా ఉండకపోవడం వల్ల కూడా మన జీవితాల్లో అనేక నష్టాలు మనం వాటిల్లుతున్నాయి మనకి. ఇంకొక అమ్మాయి గురించి చెప్పండి, దాతృత్వం కలిగిన గురించి చెప్పండి. రిబకా, నీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా, చెప్పండి. ఆ ఎలియాజర్ వచ్చి ఏమన్నా నీళ్ళు అడిగినప్పుడు అమ్మో నేను ఏమైనా నాన్న కాదు నేను వెళ్ళిపోవాలా అని అన్నదా? ఆమె ఏమని చెప్పండి, చెప్పండి. నీకును నీ ఒంటెలకు అడిగారా, చెప్పండి. ఒంటెలకి అడిగారా, ఒంటెలకు కూడా ఏమని? ఎవరు తనంతట తానే 10 ఒంటెలు, మీకు తెలిసిన విషయమే, అన్ని జంతువుల కన్నా ఎక్కువ నీళ్ళు తాగే జంతువు ఏది? ఒంటే. అంటే గివింగ్లో కూడా ఎంతో ప్రయాసపడింది. మనం 4 బిందులు తీసుకొచ్చి మందిరం శుభ్రం చేయాలంటే మనకు కష్టమైపోద్ది. బిందులు కూడా పోయి అసలు ట్యాపే అంటే అయిపోద్ది. దాని అర్థం ఏంటంటే గివింగ్. అక్కడ అక్కడ ఒంటెలకు అడగలేదు, కానీ ఎలియాజర్కి ఒంటెలకు కూడా ఇచ్చింది. అలాగే సమరయ స్త్రీ, ఏసై అడిగాడు, ఏసైతో పాటు శిష్యులకు కూడా ఇచ్చింది. శిష్యులకు ఇచ్చాడు మీకు ఎలా తెలుసు? కొండ వదిలిపెట్టింది కదా. సో రిబకాకిని ఏసై ఎవరికి, సమరయ స్త్రీకి కనెక్షన్ మనకు కనపడుతుంది. జనరస్ ఉన్నారా మీరు, అలాంటి జనరస్ ఉమెన్స్ ఉన్నారా మీరు ఇక్కడ, ఇంటినారా మీరు అందరూ? సో జనరస్, దాతృత్వం అనేది. 4th పాయింట్ ఏముండాలి మనలో? పారాసులుగా పిసినారులుగా మనం ఎన్నడు ఉండకూడదు. 5వది చూడండి, యేసుప్రభు వారు, అమ్మ నీకు నువ్వు మాట్లాడుతుంది ఒకటి, నేను మాట్లాడుతుంది ఒకటి అన్నాడు యేసయ్య. అక్కడ నువ్వేమో శారీరకమైన నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు నేను నీ జీవజాలం ఇస్తాను, నీ దగ్గర ఏమి కొండలేదు ఏమీ లేదు, నువ్వు ఎలా ఛేదిస్తావు అనని ఆమె భౌతికమైన నీళ్ళ గురించి మాట్లాడుతుంది. కానీ యేసయ్య అక్కడ కన్వర్సేషన్ దేని గురించి? ఆత్మీయమైన నీళ్ళు. జీవజలం అంటే నేనే ఆ జీవజలం, నిత్య జీవాన్ని నువ్వు ఇక ఎన్నడూ దప్పికొను అని ఆమె రక్షణ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. చెప్పండి, నికోదేముతో మాట్లాడేటప్పుడు క్రొత్త జన్మ అని రక్షణ విషయాన్ని, క్రొత్త జన్మ అనే విషయం మీద మాట్లాడాడు. ఇక్కడ రక్షణ విషయమే, ఇక్కడ జీవజలపు నీళ్ళ విషయంలో మాట్లాడు. కానీ ఓన్ కాన్సెప్ట్ ఏంటి? ఆమెను రక్షణ, ఆమెను రక్షణ, ఆమె రక్షించాలి, ఆమె రక్షణ పొందాలి, ఇది మెయిన్ కాన్సెప్ట్. అది ఆమెకి ఎంత చెప్పినా ఆమెకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు యేసుప్రభు డైరెక్ట్ అయిపోయాడు. అయిపోయి ఏమన్నాడు చూడండి, 16వచనం, యేసును వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని నా దగ్గరికి నువ్వు వచ్చే వరకు ఉంటాను. ఊరి కొత్త సమరయ్య మార్గంలో మొదటిసారి యేసుప్రభు వెళ్ళాడు. ఆమె గురించి చెప్తున్నాడు, ఆమె యొక్క స్థితి గురించి చెప్తున్నాడు, ఆమెకి పెళ్ళైన విషయం చెప్తున్నాడు. చూడండి, యేసుప్రభు వారు సర్వాంతర్యామి, ఆయన ఓమినిసెన్స్, ఓమిని పొటెంట్, ఓమిని ప్రెసెంట్. ఆయన అన్ని ఎరిగినవాడు, అన్ని చూచేవాడు, అన్నిటి మీద శక్తి గలవాడు, ఆల్ నోయింగ్, ఆల్ సీయింగ్, ఆల్ పవర్ఫుల్. ఏమనుకుంటున్నాను మీరు యేసయ్య అంటే? మనం అనుకుంటాం మనం చేసేది యేసుప్రభు తెలియదేమో అనుకుంటాం. మనుషులకి తెలియనట్టుగా చాలా జాగ్రత్తలు వహిస్తాం. మనుషులకి తెలియనట్టుగా మనం కొన్ని కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా కప్పిపెడతాం. మన తాగేస్తే నవరత్నాలు రాస్తాం ఆయన. ఎందుకు? బయట వాళ్ళకి నూనె వచ్చే వాసన తెలియకుండా నవరత్నాలు పాపం నూనె రాసుకున్నాడని వెళ్ళిపోతాడు అనమాట. సో తప్పుని కనిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఇక యేసుప్రభు గారు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని అంటే ఆమె ఏమంది చూడండి, ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు పెనిమిటి లేడు. చెప్పండి, చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది చెప్పండి? ఒక్కసారి ఆమెకు ఒక షాకింగ్ న్యూస్గా అయిపోయింది, అది బ్రేకింగ్ న్యూస్గా అయిపోయింది. మీకు అర్థమైందా? ఇప్పటి వరకు నేను పెద్ద ఇదిలాగా చెప్తుంది, ఏదో చెప్తుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళి పెరిమిటింది కానీ ఆ నోరు పడిపోయినట్టు అయిపోయింది ఆమెకి. నాకు పెరిమిట్ లేడు,
అబద్ధం ఆడింది. పెనిమిటి ఉన్నాడు కానీ పెనిమిటి లేడు అంది. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, సత్యమే మాట్లాడితే నీకు ఐదుగురు పెనిమిట్లు, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సహజీవనం చేస్తుంది అన్నమాట. ఐదుగురు పెనిమిట్లు అంట అమ్మా. ఈరోజు మనం అనుకుంటాం ఆదివారం చర్చకు వచ్చేస్తున్నాం, బల తీసేసుకుంటున్నాం, పాటలు పాడేస్తున్నాం, ముసుగేసేస్తున్నాం, మన గురించి ఎవరికి తెలియదులే అనుకుంటాం. ఈరోజు నీ కెరియర్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే కన్విక్షన్ అనేది చాలా ముఖ్యం. రాసుకోండి ఫిఫ్త్ పాయింట్, కన్విక్షన్ అంటే నీ పాపాన్ని దాచిపెట్టడం కాదు, దాన్ని ఒప్పుకోవాలి. వితౌట్ కన్విక్షన్ దేర్ ఇస్ నో కన్వర్షన్ అన్నాడు ఒక భక్తుడు. నీలో పశ్చాత్తాపం అనేది నీలో ఉండాలా? కన్విక్షన్ ఉండాలా? రెండోది కన్ఫెషన్ ఉండాలా? కన్ఫెషన్ అంటే తప్పు చేశాను అని ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకోవడం. కన్విక్షన్ అంటే ఏంటి, నేను నాలో తప్పు ఉంది, నాలో నీ దోషార్పణ అనమాట. నేను నిజంగానే చర్చికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానీ దేవుడు కోరినట్టుగా నేను జీవించట్లేదు, నేను ఇలా మాట్లాడకూడదు, నేను అలా మాట్లాడుతున్నాను, ఇలాంటివి చూడకూడదు, నేను ఇలాంటివి చూస్తున్నాను, మా వింటున్నారు అందరూ వినండి, ఇలాంటివి చేయకూడదు, నేను ఇలాంటివి చేస్తున్నాను. కన్విక్షన్ అంటే నీకు నీకే దోషార్పణ. ఎప్పుడైనా వచ్చింది దోషార్పణ? దోషార్పణ అంటే ఏంటి అంటే అర్థం ఏంటి, నువ్వు చేస్తుంది నీకు అది లోపల గిలి ఉంది, నీకు నువ్వు చేస్తున్నది అది తప్పు అని, నువ్వు చేస్తున్నది అది కరెక్ట్ కాదని, నువ్వు చేస్తున్నది అది రైట్ కాదని నీకు తెలుసు, కానీ అర్లేదులే, ఎవరు నీతి మొదలు ఉన్నారేంటి, ఎవరు కరెక్ట్గా ఉన్నారేంటి, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు ఎలా లేరు, నీకెందుకు? నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు కరెక్ట్గా నువ్వు బ్రతుకుతే నీ సక్సెస్ అద్భుతంగా ఉంటుంది. ఇది ఎవరికి వాక్యం అమ్మా, ఎవరికి వాక్యం? ఎవరైతే జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే. వాళ్ళు ఎవరు ఎలాగ ఉన్నారు, వీళ్ళు ఎవరు ఎలాగ ఉన్నారు, నీకు దోషార్పణ చేస్తుంది. నువ్వు ఇంకా వేరే ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు ఒక ఇంకా నువ్వు ఇంకా బాతాకాన్ని చేస్తున్నావు, ఇంకా మాట్లాడుతున్నావు రహస్యంగా, చాటింగ్ చేస్తున్నావు రహస్యంగా, మెసేజ్లు పంపిస్తున్నావు రహస్యంగా, నువ్వు మాట్లాడుతున్నావు, నీకు దోషార్పణ చేయట్లేదా, నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు పెళ్ళి అయింది ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేస్తున్నావు, నీకు మనసులో దోషార్పణ రావట్లేదా, నా భార్య ఉంటుండగా నాకు భర్త ఉంటుండగా నేనేంటి, ఇది ఇదేం పని, ఇది ఎలాంటి చేయడం ఏంటి, అది రావాలి మనలో. నీ భర్త అమాయకుడే కావచ్చు, నీ భార్య అమాయకుడు కావచ్చు, కానీ ఓమ్నిసెన్స్ ఓమ్నిపొటెంట్ ఏమండి, ఆల్ నోయింగ్ ఆల్ సీయింగ్ ఆల్ పవర్ఫుల్ దేవుడితోనా మన ఆటలు. సో జీవితంలో సక్సెస్ అవ్వాలంటే నీ దోషార్పణ, ఆ కన్విక్షన్ ఎక్కడ తీసుకెళ్ళాలా, కన్ఫెషన్ తీసుకెళ్ళాలి. రెండోది కన్ఫెషన్ అంటే ఈరోజు నుండి నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. మళ్ళీ అప్పుడు ఫోన్ చేశాడు, ఏంటి ఈ మధ్య చాటింగ్ చేయట్లేదు, ఈ మధ్య మాట్లాడలే, ఇంకా కుదరదలే, ఏ యూత్ మీటింగ్కి వెళ్ళానులే, నేను జీవితంలో బాగుపడాలని నిర్ణయించుకున్నాను, ఇంకా నేను అలాంటివి చేయదలుచుకోలేదు, నన్ను కొంచెం వదిలేసే అది మన యూత్ మీటింగ్, యూత్ మీటింగే పాటలు పాటలే, ప్రార్థన ప్రార్థనే, వాక్యం వాక్యం, మన జీవితం జీవితమే అంటే మనకి ఈ ఇలాగే ఉంటుంది, ఎక్కడ గొంగలు అక్కడ నుండి అభివృద్ధి ఉండదు, 40 వచ్చినా 50 వచ్చినా 60 వచ్చినా ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటాం అంతే, 4 పళ్ళు 10 పళ్ళు ఊడిపోయి మనం కర్రకని బొమ్మంట పెడతానా పచ్చడేసి పెట్టు అంటాడు అంతే, ఎవడి మీద ఆధారపడమే. కానీ నేను చెప్పినట్టుగా మీరు 7 స్టెప్స్ పాటిస్తే మీ చెయ్యి ఇలా ఉంటుంది, 10 రూపాయలు అడిగినడుగు 100 రూపాయలు ఇస్తావు, 100 అడిగినడుగు 1000 ఇస్తావు, దాతృత్వం కలిగి ఉంటాం, నీ రేంజ్ మారిపోద్ది, రేంజ్ రేంజ్ వెళ్ళిపోద్ది. ఈరోజు అతిక్రమములను దాచిపెట్టువాడు
వర్ధిల్లడు, అందని ఒప్పుకొని విడిచిపెట్టివాడు. సో మీలో ఏముండదో నాకు తెలియదు, నాలో మీకేముందో నాకు తెలియదు, నాలో ఉన్నది మీకు తెలియదు, మీలో ఉన్నది నాకు తెలియదు. బట్ మీలో ఉన్నది, నాలో ఉన్నది, మనలో ఉన్నది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వు నిజమే చెప్పావు పెనిమిట్లు లేడని, కానీ నువ్వు ఐదుగురు పెనిమిట్లు మార్చావు. నువ్వు ఇప్పుడు ఉంటున్నవాడు నీవాడు కాదు, ఉన్నాడు లేడటవే ఉన్నాడు. అప్పుడు వెంటనే ఏమన్నా చెప్పండి, చెప్పండి ఏమన్నా చెప్పండి, సత్యమే చెప్పేదివి అనెను. అంటే ఎస్, వాట్ యు సెడ్ ఈస్ ట్రూ. ఇప్పుడు చెప్పండి, మీలో దోషారోపణ లేదా? మీలో 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 దోషం లేదా? మీలో తప్పులు లేవా? చెప్పండి. ఎంతకాలం ఇంకా దాన్ని దాచుకుంటారు చెప్పండి. అందుకే మీలో దేవుడు సేవ చేయాలనే ఉత్సాహం మీలో లేదు. దేవుడి సేవలో మీరు ఇంకా ఇంకా పరుగులు తీయాలనే ఆనందం మీకు లేదు. ఎందుకు లేదు? అది నిన్ను ఆటంకపరుస్తుంది. అదేందో మీకు కొంతమంది అదే కైని చేస్తారు. కైని చేస్తే వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు, చేతులు లాబెట్టుకుంటు ఈ పిఓపి చేసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏ పని, వాళ్ళు వాళ్ళకి భోజనం కూడా మానేస్తారు. దాంతో లోపలికి అంటదన్నమాట. ఎందుకు? ఎప్పుడు ఏంటి చెప్పండి, దాని మీదే ఆలోచన. ఇంక వేరే వాటి మీద ఉండదు ఇక. కనుక ఈరోజు మనం బాగుపడాలంటే, సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? కన్విక్షన్, కన్ఫెషన్ అండి. యేసు క్రీస్తునందు ఏమి ఉంచాలి? మనం విశ్వాసం ఉంచి మన హృదయాన్ని దేవునికి మనం ఇచ్చేయాలి. సమరయ స్త్రీ మెస్సయ్య నేనే అని చెప్పగానే ఆ క్షణమే, ఆ మూమెంట్లోనే ఆమె యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించింది. గట్టిగా చెప్పండి. అప్పుడు వరకు ఆమె లైఫ్ ఒకటి, కానీ అప్పటి నుండి ఆమె జీవితం నూతనంగా మారిపోయింది. ఆరోది 27 వచ్చిన ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడి, కానీ కిందకి రండి. ఆ స్త్రీ 28 వచ్చిన తన కుండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండేది. ఇప్పుడు ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె ఎప్పుడైతే మారుమనసు పొందిందో పరిగెత్తుకుంటూ ఇప్పుడు ఏంది, ఆ ఊరిలోకి వెళ్ళి క్రీస్తుని పరిచయము చేసింది. స్టెప్స్, 7 steps ఫర్ సక్సెస్. 6th step, విన్. WIN, విన్. విన్ లేక ఇవాంజలిజం అని రాసుకున్న బ్రాకెట్లో, మనం కొంతమందిని విన్ చేయాలి అంటే కొంతమందిని మనం ప్రభు దగ్గరికి నడిపించాలా. విన్, విన్ చేయాలి, అనేక మందిని మనం ప్రభు దగ్గరికి నడిపించాలా. ఏం చెప్పింది? నన్ను అందరూ ద్వేషించారు, కానీ నేనెవరో వచ్చారు, నన్ను ప్రేమించాడు, నాతో మాట్లాడాడు, నా నిజస్థితిని చెప్పాడు, ఆయనే ఈ మెస్సయ్య. రండి, నేను చెప్పడం కాదు, మీరు రండి చూద్దురు. కానీ ఇంటింటికి వెళ్ళి ఉంటుంది, ప్రతి ఇంటింటికి తలుపు తట్టు ఉంటుంది. అందరి దగ్గరికి వెళ్ళి అందరిని ప్రభు దగ్గరికి నడిపించి. 6th step, సువార్తీకరణ, ఇవాంజలిజం, ఆత్మల రక్షణ. ఏమైనా రాసుకోవచ్చు అందులో మీకు నచ్చిన పాయింట్ ఉందా? మీలో ఆత్మల రక్షణ పట్ల భారం మీలో ఉందా? ఎవరిలో ఉండదు చెప్పండి. నిజంగా నువ్వు రక్షణ పొందినవాడు అయితే, పొందిన దాని అయితే, రక్షణ పొందినవాడు ఆయన పొందిన రక్షణని ఇతరులకి చెప్పకుండా ఉండలేడు, ఉండలేడు, ఉండలేడు. అందరికీ మానక చెప్తాడు. ఒకసారి ఊర్లో మీటింగ్ జరుగుతుందంట, 3 రోజులు మీటింగ్ జరుగుతున్నాడు. ఒక ఆమె పాత చీర కట్టుకుని, ఆమె ఒక చిన్న సంచి కట్టుకుని ఆ మీటింగ్ దగ్గరికి వచ్చిందట. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న కన్వీనర్తో అన్నదట, అయ్యగారు వాకింగ్ చెప్పారు కదా, బాగా చెప్పారు, ఆయనతో ప్రార్థన చేయించుకుంటాను, ఒకసారి నాకు అవకాశం ఇస్తారా, ప్రార్థన చేయించుకుంటాను, ఒకసారి అయ్యగారిని పిలుస్తారా అని అంటే, అమ్మ అయ్యగారు ఇప్పుడు వాకింగ్ పరిచిపోయారు, రేపు రామ్మ, రేపు ప్రార్థన చేయిస్తానులే అన్నారు. 2 రోజులు కూడా వచ్చిందంట, 2 రోజులు వెళ్ళిందంటే అయ్యగారు ప్రార్థన చేస్తాను, అమ్మ అయ్యగారు ఇప్పుడే భోజనానికి వెళ్ళిపోయారు, కొంచెం లేట్ అవుద్ది, రేపు ఆఖరి రోజు కదమ్మా, రేపు రా అన్నారు. మళ్ళీ 3 రోజులు వచ్చిందంట. అప్పుడు 3 రోజు కూడా అడిగిందంట, అయ్యా అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటాను, అమ్మ 2 రోజులు వస్తున్నావు చూస్తున్నాం, ఒకసారి ఉండమ్మా,
పిలుస్తారని లోపల రూమ్లో ఉన్న అయ్యగారిని నమ్మని పిలిచారు. అప్పుడు అంద అయ్యా వందనాలు, మంచి మాటలు చెప్పారు. ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి బహిరంగ సభ, ఈ మైక్లు, ఈ సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఇలాంటి ఘనమైన స్టేజ్తో మీటింగు మా ఊర్లో కూడా జరగాలయ్యా, మా ఊర్లో కూడా ఇలాంటి మూడు రోజులు మీటింగ్లు పెట్టాలయ్యా, మరి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నదట. చూసారా కోరిక. నువ్వు ఎక్కడున్నా, నువ్వు గుంటూరులో ఉండు, రాజమండ్రిలో ఉండు, ఎక్కడైనా ఉండు, నీలో ఆసక్తి మీటింగ్ జరగాల, ఆ ఊరోళ్ళు మారాలి, నా ఇంటి వారు మారాలి, నా కుటుంబీకులు మారాలి. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మ ఇలాంటి మీటింగ్లు పెట్టాలంటే చాలా ఖర్చు అవుద్ది, ఈ సౌండ్ సిస్టమ్లకి, లైటింగ్లకి, స్టేజ్లకి చాలా అవుద్ది, ఈ డబ్బులు చూసిన తర్వాత పెడతానులే అంటే, అయ్యగారా డబ్బులు డబ్బులు గురించి మీరు వరి కాకండి, అవన్నీ నేను చూసుకుంటానని ఒక సంచి ఇచ్చిన, తుమ్మిడి బ్రదర్స్ లాంటి సంచి ఇచ్చిన, ఈ సంచిలో అయ్యగారు 80,000 రూపాయలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఇది ఉంచండి అయ్యగారు. మీరు మిడిలప్పటికల్లా ఇంకా 2-3 నెలలు పడుతుంది కదా, మీరు మా ఊరు వచ్చినప్పటికల్లా 100,000 దాటిచ్చేస్తాను అయ్యగారు, 100,000 దాటిచ్చేస్తాను. ఎంత దాటిచ్చేద్దట? 100,000 దాటిచ్చేస్తాను అయ్యగారు. మీకు ఎందుకు, మీరు డేట్లు ఇవ్వండి చాలు. అయ్యగారు డేట్లు ఇచ్చారు, మీటింగ్లు పెట్టారు. ఈ ఊరు నుంచి ఒక బస్సు పెట్టిందండి ఈమె, మళ్ళీ ఈ డబ్బులు కాకుండా, 100,000 కాకుండా మళ్ళీ ఒక బస్సు పెట్టి వాళ్ళందరినీ, ఈ ఊరు వాళ్ళందరినీ ఆ మీటింగ్ తీసుకెళ్ళిందంట. చూడండి, అది భారం అంటే. ఇంకా అదే చెప్పాడు చిట్టుబాబు తమ్ముడు సురేష్, ఆమోస్ అంటే అర్థం భారం. నా ఫ్రెండ్స్ మారాలి, నా ఇంటి వారు మారాలి, నా వాళ్ళు మారాలి, నా కాలనీ మారాలి, నా ఊరి వారు మారాలి. ఆ ఊర్లో మీటింగ్ కోసం ఇక్కడి నుంచి బస్సు పెట్టింది. కానీ విషయం ఏంటంటే, మొదటి రోజు ఈ ఊరి నుంచి వచ్చిన వాళ్ళే, ఆ బస్సులో వచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరట, మీటింగ్ అంతా ఖాళీ. పాస్టర్ గారు అంటే, ఇంత కష్టపడి మీటింగ్లు పెట్టించావు, డబ్బులు ఖర్చు పెట్టావు, కానీ ఊరు వాళ్ళు ఎవరు రాలేదు. అప్పుడు అన్నదట ఊరుకొని పాస్టర్ గారు, మీరేం కంగారు పడకండి, ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా, రేపు మొత్తం హౌస్ఫుల్ అయిపోద్దాం అన్నట్టు. అనుకున్న నమ్మకం చూడండి, ఉదయాన్న తెల్లవారుజాము లేచిపోయిందంట, ఇంటింటికి వెళ్ళిపోయిందంట ఆ మొక్కరితే, ఇంటింటికి వెళ్ళిపోయి అమ్మా వందనాలు, ఇక్కడ మన ఊర్లో మీటింగ్లు జరుగుతున్నాయి, ఈరోజు అగ్గి పెట్టద్దు అంతా అక్కడే అగ్గి పెట్టద్దంటే, భోజనాలు వంట చేసుకోదు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అక్కడే భోజనాలు, మీరు అందరూ వచ్చేయండి, పలో మన అందరూ వచ్చేయండి అన్న, ఇంటింటికి వెళ్ళి అందరికీ చెప్పింది. ఈరోజు యూత్ మీటింగ్ అని ఎంతమంది ఇంటింటికి వెళ్ళి చెప్పారు, రక్షణ పొందిన వాళ్ళు. ఈరోజు చూడండి, వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంత మంచి మాటలు విని ఉండేవారుగా వాళ్ళు కూడా. ఇంకా రేపు ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం కూడా ఉంది, భారం ఉందా మనలో? సాయంత్రం కల హౌస్ఫుల్ అంటే మొత్తం మీటింగ్ బ్రహ్మాండంగా జరిగిందంట 2 రోజులు. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ కలిసిందంట ఈమె వాళ్ళని. అమ్మ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని అంటే, బాగా జరుగుతుందండి, ఒక డాక్టర్ గారు మారారు, వాళ్ళ ఇంటి వసారలో మీటింగ్లు పెడుతున్నాం, ఆరాధన పెడుతున్నాం అని చెప్పాడట పాస్టర్ గారు. అయ్యగారు నాకు ఒక 5 సెంట్లు భూమి ఉంది ఆ ఊర్లో, అది నాకు అవసరం లేదు, దేవుడికి ఇచ్చేస్తానని ఆ 5 సెంట్లు భూమి కూడా మందిరం కోసం ఇచ్చేసిందట. ఇంతకీ నువ్వు ఏ పని చేస్తావమ్మా అని అంటే, ఆమె చెప్పింది ఏంటంటే, నేను 4 ఇంట్లో పాస్ పని చేస్తాను, డబ్బులన్నీ కూడా పోగు చేస్తాను, నాకేం ఖర్చు ఉండదు, అక్కడే భోజనం నాకు, ఒక ఇంట్లోనేమో టిఫిన్ అయిపోద్ది, ఒక ఇంట్లోనేమో లంచ్ అయిపోద్ది, ఒక ఇంట్లో డిన్నర్ అయిపోద్ది, మా మిగిలిన డబ్బులు నేను ఏం చేస్తాను, ఈ మిగిలిన డబ్బులన్నీ నేను దేవుడి సేవ కోసం ఇలాగిస్తాను. మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్: సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నెంబర్స్ 9703567999. మరొక నెంబర్ 7569-46-8499. థ్యాంక్ యూ.